నిన్ను గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే, తన కొరకు ఆనాడు చెప్పాడు ఏసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా, తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రార్థన చేసుకుందామండి. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఉన్నతమైన మీ నామమునకు స్తుతి చెల్లిస్తున్నాం. తిరిగి ఈ ఆదివారపు ఆరాధనలో మీకిష్టులైన మీ పిల్లల ఎదుట మీ పక్షంగా నిలబడి సత్యమును పరిశోధనాత్మకంగా వివరించుండగా నాకు సహాయం చేయండి. వింటున్న ప్రతి హృదయమునకు తెలివినివ్వండి, గ్రహించగలిగిన మనస్సును దయచేయండి. వినుటకు మాత్రమే పరిమితం కాక సంపూర్ణంగా మీ చిత్తాన్ని గ్రహించి ఈ భూమి మీద ఉన్నంత వరకు మిమ్మల్ని సంతోషపరచి ఈ భూమిని విడిస్తే మీరున్న లోకానికి అర్హత పొందుటకు అవకాశం ఇమ్మని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరి వచ్చిన ప్రియులైన వారందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, మీకు ఎప్పుడైతే ఒక బుక్ గురించి వివరణ ఇవ్వబడిందో వెంటనే అది మీకు అర్థం కావాలి లేదా మీకు మనసులో స్థిరపడిపోవాలి అంటే దాన్ని మీరు వెంటనే చదవడం ప్రారంభించాలి. నిజంగా చెప్తున్నాను, ఇప్పటికీ మనలో చిన్న చిన్న విషయాలపై కూడా అవగాహన లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కారణం బైబిల్ చదవకపోవడం. చెబుతున్న పాఠాలు అనేవి హృదయంలో ఎప్పటికీ స్థిరం కావు బైబిల్ చదవకపోతే. విన్న మాటలు స్థిరం కావాలంటే మీరు బైబిల్ కంటిన్యూ చేయాలి, బైబిల్ చదువుతూ ఉండాలి. ప్రియులారా, ఆలోచన చేద్దాం. క్రొత్త నిబంధన. నిబంధన అనగానే మీకు కమిట్మెంట్, ఒప్పందం, అగ్రిమెంట్ ఇవన్నీ గుర్తుకు రావాలి. పాత నిబంధన అంటున్నాం బైబిల్లో, క్రొత్త నిబంధన అంటున్నాం బైబిల్లో. ఈ నిబంధన అనే పదాన్ని బట్టి మీరు ఆలోచించాలి. రెండు నిబంధనలు దేవుడు మనుష్యులతో చేశాడు. ఒకటి పాత నిబంధన, అది ఇశ్రాయేలీలతో చేసినది, ఒక వంశానికి చేసినది. అది మీ అందరికీ తెలుసు, దాని క్రింద 39 పుస్తకాలు ఉన్నాయి. క్రొత్త నిబంధన, ఇది టోటల్గా ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కొరకు దేవుడు చేసిన రెండవ నిబంధన. ఈ నిబంధన క్రిందకు క్రైస్తవులు వస్తారు. ఇక మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 27 పుస్తకాలు, అంటే క్రొత్త నిబంధన క్రింద ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, 27 పుస్తకాలు. ఈ 27 పుస్తకాలు క్రొత్త నిబంధన క్రింద ఉన్న పుస్తకాలుగా మనం చెప్పచ్చు. ఎందుకు అంటే పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి యేసుక్రీస్తు, దేవునికి మానవులకి మధ్యవర్తి యేసుక్రీస్తు, ఈ విశ్వానికే మధ్యవర్తి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు జననం ప్రారంభం ఈ భూమి మీద నరునిగా వివరించిన గ్రంథాలు మత్తయి, మార్కు, లోక, యోహాను, సువార్తలని మనం అంటున్నాం. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినప్పటి నుంచి ఉన్న చరిత్రను వ్రాసిన గ్రంథాలు గనుక ఈ మత్తయి, మార్కు, లోక, యోహానుల నుంచి ప్రారంభిస్తే ప్రకటన గ్రంథం వరకు నూతన నిబంధన క్రింద ఉన్న పుస్తకాలుగా విభజించారు. కానీ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అదేమిటంటే క్రొత్త నిబంధన క్రింద ఉన్న పుస్తకాలుగా మత్తయి, మార్కు, లోకా, యోహాను సువార్తలను చెబుతున్నా, మత్తయి, మార్కు, లోక, యోహానులలో ఇశ్రాయేలీలు, యూదులు కావచ్చు, యేసుక్రీస్తు కావచ్చు, అపోస్తలు కావచ్చు, పాత నిబంధనను ఫాలో అవుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది మీరు చదువుతుంటే మీకు అర్థమవుతుంది. పాత నిబంధనను ఫాలో అవుతారు ఎందుకు అని అంటే, మనం క్రొత్త నిబంధన క్రింద పుస్తకాలు అని అంటున్నా క్రొత్త నిబంధన అనేది మాత్రం పెంతెకోస్తు పండుగ దినమున
పేతురు గారి ప్రసంగంతో ఏర్పడిన సంఘం నుంచి మొదలైంది. గుర్తుపెట్టుకోవాలి, కొత్త నిబంధన అంటే పాత ధర్మశాస్త్రాన్ని పూర్తిగా తొలగించి కొత్త నిబంధన దేవుడు ప్రారంభించింది సంఘంతో. సంఘం ఎప్పుడు ప్రారంభమైంది? అపొస్తల కార్యాల్లో 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఒకసారి చదవండి, అపొస్తల కార్యాలు 2వ అధ్యాయము 1వ వచనం నుంచి. పెంతెకోస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి శబ్దం వచ్చింది, గాలి కాదు. ఆ శబ్దం ఎలా ఉంది అంటే బలంగా వీచే గాలి ఎలాంటి శబ్దం ఇస్తుందో అలాంటి శబ్దం ఆకాశం నుండి అకస్మాత్తుగా సడన్గా వారు అనగానే అక్కడ ఎవరున్నారంటే అపోస్తలులు. వారు అంటే ఎవరున్నారు? అపోస్తలు. ఎక్కడున్నారు? యెరూషలేములో ఉన్నారు, ఒక ఇంట్లో ఉన్నారు. వారు కూర్చొని ఉన్న ఆ ఇల్లంతా శబ్దం వచ్చిందట ఒక్కసారిగా అకస్మాత్తుగా. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి ఆ విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని అంటే అక్కడ ఉన్నది స్త్రీలా పురుషులా? స్త్రీలు ఉన్నారు. ఒక్కొక్కరి అంటే స్త్రీలు కూడా ఉన్నారు అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఏమన్నారు? ఒక్కొక్కని అంటే పురుషులు ఉన్నారు. 12 మంది అపోస్తలు ఉన్నారు. వారిలో ఒక్కొక్కని మీద వాళ్ళగా పరిశుద్ధాత్మతో నిండిన వారై అన్నాడు. ఇది వాగ్దానం అండి. దేవుడు వాగ్దానం చేశాడు. క్రొత్త నిబంధన వాగ్దానం, నేను ఆత్మను కుమ్మరిస్తాను. యావేలు ప్రవక్త ద్వారా చెప్పిన వాగ్దానం అది. యేసుక్రీస్తు కూడా అంటాడు, మీరు యెరూషలేములో నుంచి వెళ్ళక నా తండ్రి చేత చేయబడిన వాగ్దానం కొరకు కనిపెట్టండి. అపొస్తల కార్యాలు 1వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. అంటే పరిశుద్ధాత్మను అనుగ్రహించడంతో, పరిశుద్ధాత్మను పొందడంతో క్రొత్త నిబంధన ప్రారంభమయ్యింది. మర్చిపోకూడదు, క్రొత్త నిబంధన ఎప్పుడు ప్రారంభమైంది? పరిశుద్ధాత్మను పొందిన తర్వాత. పొందిన వారు అపోస్తలు, అక్కడి నుంచి క్రొత్త నిబంధన ప్రారంభం. మరి అంతకుముందు అప్పటి వరకు పరిశుద్ధాత్మ అనుగ్రహించినంత వరకు ఉన్న మనుషులందరూ ఏ నిబంధన కింద ఉన్నారో తెలుసా? యేసుక్రీస్తుతో సహా ఏ నిబంధన కింద ఉన్నారు? యేసుక్రీస్తు కూడా పాత నిబంధన కింద ఉన్న వ్యక్తేనా? అవును. అందుకే యేసుక్రీస్తు కూడా 8వ దినమున సున్నతి జరిగింది. యేసుక్రీస్తు కూడా పండుగలలో పాల్గొన్నాడు. యేసుక్రీస్తు కూడా యెరూషలేము దేవాలయం వెళ్ళాడు. యేసుక్రీస్తు కూడా యూదుల ఆచారాలు అంటే ధర్మశాస్త్రం చెప్పిన వాటిని పాటించాడు. అపోస్తలు కూడా ధర్మశాస్త్రం క్రింద ఉన్నారు. అయితే ఆ యేసుక్రీస్తే తన జీవితంలో క్రొత్త నిబంధనను ప్రారంభించి దానిని పెంతికోస్తారు పండుగ దినమని అధికారం చేశాడు, అధికారికం చేశాడు. గనుక పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఎవరిని చూస్తాం మనం? యేసుక్రీస్తుని. హెబ్రి పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన, అనగా యూదులకు రాసిన పత్రిక ఇది. యూదులుగా ఉండి క్రైస్తవులైన వారికి రాసిన పత్రిక ఇది. హెబ్రియులు అంటే యూదులుగా ఉండి హెబ్రి భాష మాట్లాడేవారు, యూదులుగా ఉన్నవారు. వారు క్రైస్తవులైన తర్వాత వారికి రాసిన పత్రిక. అందులో 8వ అధ్యాయం 8వ వచనంలో ఏమన్నాడు చూడండి. అయితే ఆయన అపేక్షించి వారితో ఇలాగూ చెప్పుచున్నాడు, ప్రభువు ఇట్ల నేను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇస్రాయేల్ ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. భవిష్యత్తు చెప్తున్నాడు, గతంలోనే ప్రవక్తల ద్వారా వ్రాయబడిన మాట ఇది. ఏమండి? ప్రవక్తల ద్వారా వ్రాయబడిన మాటలో ఏం చెప్తున్నాడంటే ఒక కాలం వస్తుంది, అప్పుడు నేను క్రొత్త నిబంధన చేస్తాను, అప్పుడు ఇస్రాయేల్ ఇంటి వారితో యూదా ఇంటి వారితో నేను క్రొత్త నిబంధన చేయుదును. అది ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై
వారిని చెయ్యి పట్టుకునే జనమున నేను వారితో చేసిన నిబంధన వంటిది కాదు. ఇశ్రాయేలీలను రప్పించడానికి ఐగుప్తు నుండి వాళ్ళని రప్పించిన దినమున దేవుడు వారితో ఒక నిబంధన చేశాడు. ఏంటా నిబంధన అంటే, ఇదిగో ఈ ధర్మశాస్త్రపు ఆజ్ఞలు నేను మీకు ఇస్తున్నాను, మీరు వీటిని పాటిస్తే నేను మీకు తండ్రిని అయ్యుందును, మీరు నాకు కుమారులు అయి ఉంటారు, నేను మీ దేవుడిని అయ్యుందును, మీరు నా ప్రజలై ఉంటారు, నేను మీ గొర్రెల కాపరిని, మీరు నా గొర్రెలై ఉంటారు, మీరు నా నిబంధనలో నిలవకపోతే శాపాలు వస్తాయి, నా నిబంధనలో మీరు నిలిస్తే ఆశీర్వాదాలు వస్తాయి. ఇలా ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశమును దాటిన రోజున వారితో చేసిన నిబంధన పాత నిబంధన అయితే అందులో వాళ్ళు నిలవలేదు అన్న సంగతి మీ అందరికీ తెలుసు. ధర్మశాస్త్రంలో దేవుడు ఏ ఏ ఆజ్ఞలు ఇచ్చాడో, ధర్మశాస్త్రంలో దేవుడు వారి చేత ఏ కమిట్మెంట్ తీసుకున్నాడో, ఆ కమిట్మెంట్ లేదా నిబంధన లేదా ఆ ఒప్పందం, ఆ ఒడంబడికలో వారు నిలవలేదు అన్నది నిజం. ఏమండి, అబద్ధమాడకూడదు కానీ వాళ్ళు ఆడుతున్నారు, నరహత్య చేయకూడదు కానీ వాళ్ళు చేస్తున్నారు, పొరుగువానిది ఆశించకూడదు కానీ వాళ్ళు ఆశించారు, పైన ఆకాశం ఎందే కానీ క్రింద భూమి ఎందే కానీ భూమి క్రింద నెల ఎందే కానీ ఉండు ఏ రూపమును మీరు చేసుకొనకూడదు, దానికి సాగిల పడకూడదు. ఎన్ని చెప్పాడండి, ఎన్ని చెప్పినా వాళ్ళు దానిని మీరారు గనక దేవుడు ఆ నిబంధన కొట్టేశాడు. పలానా కాలం వస్తుంది, ఆ కాలంలో నేను పాత నిబంధనను కొట్టివేసి క్రొత్త నిబంధన చేస్తాను అన్నాడు, మాటిచ్చాడు. తర్వాత ఏమంటున్నాడు చూడండి, అదేమనగా వారు నా నిబంధనలో నిలవలేదు గనక నేను వారిని అలక్ష్యం చేసి తిని. ప్రభు సెలవిస్తున్నాడు, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడని ఇందును, వారు నాకు ప్రజలై ఉందరు, వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనడానికి తన పట్టణమునకైనను తన సహోదరునికైనా ఉపదేశం చేయడు, వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనని ప్రభువు చెప్పుచున్నాడు, సెలవిచ్చుచున్నాడు. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది గనుక ఎప్పుడు ఈ నిబంధన ఎప్పుడు అంటే పెంతెకోస్తు పండుగ దినమున వాళ్ళు పరిశుద్ధాత్మను పొందారే ఆ దినమునే సంఘ ఆరంభమైతే ఆ దినము నుంచి క్రొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఇప్పుడు పాత నిబంధన లేదా అంటే లేదు, సున్నతి లేదు, విశ్రాంతి దినాలు లేవు, పండుగలు లేవు, ఏమండి బలులు లేవు. ధర్మశాస్త్రం ఇశ్రాయేలీలకు ఏది ఇవ్వబడిందో దానిని మొత్తం తుడిచేశాడు. మరి ఇప్పుడు క్రొత్త నిబంధన, క్రొత్త నిబంధన. కానీ మత్తయి సువార్తకు వచ్చేసరికి అండి, మళ్ళీ మత్తయి సువార్తలో మీకు పండుగలు కనబడతాయి, సున్నతి కనబడుతుంది. ఎందుకు అని మీరు కంగారు పడకుండా, మత్తయి సువార్త అది ఎవరి గురించి రాయబడినదండి, యేసుక్రీస్తు గురించి. మార్కు సువార్త యేసుక్రీస్తు గురించి, మరి లూకా సువార్త, యోహాను సువార్త. ఎందుకండి నలుగురు రాశారు, నలుగురు రాసింది యేసుప్రభు గురించి కదండి, ఆయన జీవిత వృత్తాంతమే కదండి అని మీలో చాలామందికి అనుమానం రావచ్చు. ధర్మశాస్త్రం ప్రకారమైన లేదా ఈ లోక సంబంధమైన చట్టం ప్రకారమైన సాక్ష్యం అనేది, సాక్ష్యం ఒకరి సాక్ష్యం చెల్లదు, ఒకరికంటే ఎక్కువ మంది సాక్ష్యం చెల్లుతుంది. ఎవరైనా ఇద్దరు ముగ్గురు సాక్షులుంటే కానీ ఒకని మీద నేరారోపణ అంగీకరించకు అంటాడు. అంటే ఒక విషయం నమ్మాలి లేదా ఈ లోకం స్వీకరించాలి అంటే ఒకరికంటే ఎక్కువ మంది, అంటే ఇద్దరు ముగ్గురు నలుగురు. యేసుక్రీస్తు జీవితం గురించి సాక్ష్యం, సువార్త అంటే ఏదో కాదు, మత్తయి సువార్త. సువార్త అంటే మత్తయి అనే ఆయన యేసుక్రీస్తు గురించి ఇచ్చిన సాక్ష్యం, మత్తయి అనే ఆయన యేసుక్రీస్తు గురించి ఇచ్చిన సాక్ష్యం. ఎవరైనా ఆయన ఎవరు, మత్తయి అనే ఆయన ఎవరు, ఆయన సాక్ష్యం ఎందుకు చెల్లుతుంది అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, మరి అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం సాక్ష్యం ఎవరివ్వాలో ఈయనెవరో మనకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయము
21 నుండి చదువుదాం. అపొస్తలుల కార్యాలు 1:21. కాబట్టి యోహాను బాప్తిజము ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతా మనతో కలిసి ఉన్న, మనతో అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అక్కడ ఎవరున్నారు? అపోస్తలులు. మనతో అనగానే పర్టికులర్గా అపోస్తలులతో, ఎందుకంటే ఈ 12 అపోస్తలు తప్ప మిగతా వాళ్ళు అన్ని సందర్భాలలో ఆయనతో లేరండి. చాలామంది ఉన్నారు యేసుప్రభుతో, చాలామంది వచ్చారు ఆయన్ని, చాలామంది ఫాలో అయ్యారు, కానీ ఎనీ టైం వాళ్ళతో ఉన్నది, ఆయనతో ఉన్నది ఎవరు అంటే అపోస్తలు. ఇస్కరియోతు యూదా అప్పటికి తనకు తాను ఊరేసుకున్నాడు. ఆ తాడు తెగిపోయిందేమో, తలక్రిందులుగా పడ్డాడు, నడిమి బద్దలైంది, కడుపులోంచి పేగులు కూడా బయటకు వచ్చాయి, చచ్చిపోయాడు. అతని స్థానంలో అతని ఉద్యోగము వేరొకనికి ఇవ్వాలని కీర్తన గ్రంథంలో కీర్తనకారుని ద్వారా దేవుడు రాయించాడు. ప్రవచనం అది. గనుక ప్రవచనం ప్రకారం ఇప్పుడు 12 అపోస్తలులో ఒకడు తగ్గాడు గనుక ఆ ఒకని స్థానంలో ఇంకెవరిని ఎన్నుకోవాలి అనే ఒక వివాదం, సారీ ఒక సందర్భం వచ్చినప్పుడు, ఎవరిని ఎన్నుకోవాలి అనే ప్రశ్న తలెత్తినప్పుడు పేతురు గారు చెబుతున్నది ఏమిటంటే, అర్హత చెప్తున్నాడు. ఏమని? అపోస్తలుడిగా ఉండడానికి అర్హత ఏమిటంటే యోహాను బాప్తిజమం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన మధ్య నుంచి పరమనకు చేర్చుకొనబడినంత వరకు ఆయన మన మధ్య సంచరించు చూడిన కాలమంతా మనతో కూడా కలిసి ఉన్న వీళ్ళు అన్నాడు. అంటే ఇద్దరు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు, వాళ్ళల్లో ఒక్కడు మాత్రం సెలెక్ట్ అవ్వాలి. అంటే యేసుక్రీస్తు జీవితం గురించి సాక్ష్యం ఇవ్వాలి అంటే కళ్ళతో చూసినవాడు, చెవులతో వినినవాడు, ఆయన చేతులతో తాకి చూసినవాడు మాత్రమే చెప్పాలి. ఇప్పుడు మత్తయ్య అనే ఆయన సువార్త రాశాడంటే ఈయన ఎవరై ఉండాలి? శిష్యుడై ఉండాలి. శిష్యుడేనా అని మీరు కనుక చూడగలిగితే, శిష్యుడో కాదో ఒకసారి మీరే చూడండి, మరి మత్తయి సువార్త 9:9 ముందు చూద్దాం. మత్తయి సువార్త 9:9. యేసు అక్కడి నుంచి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న మత్తయి అను ఒక మనుష్యుణ్ణి చూచి, నన్ను వెంబడించమని చెప్పాడట. మత్తయి అని ఆయన చూసి నన్ను వెంబడించమని చెప్పాడట. అలాగే మత్తయి సువార్త 10:3 చూడండి, ఎవరైనా అంటే సుంకపు మెట్టునొద్ద కూర్చున్నాడు. సుంకపు మెట్టునొద్ద కూర్చున్నాడు అంటే ఈయనెవరో తెలుసండి? ఒకసారి 10 కూడా చూద్దాం. మత్తయి సువార్త 10:3, 2 నుంచి చదువుదాం. ఆ 12 అపోస్తలుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు ఆంద్రేయ, జబదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, పిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి. ఈయనెవరన్నమాట? అందుకే సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నాడు. అంటే పన్ను తీసుకొచ్చి కడతారు, అక్కడ పన్ను వసూలు చేస్తాడు. టోల్గేట్లు వసూలు చేసినట్లుగా వాళ్ళు కాంట్రాక్ట్ మాట్లాడుకుంటారు టోల్గేట్ వాళ్ళు కదా. ఇతను కూడా గవర్నమెంట్కి మరి సుంకము వసూలు చేసి ఇవ్వాలి. కానీ సుంకం వసూలు చేసే వాళ్ళంతా ఎలా ఉంటారు అనేది బైబిల్లో మనకు ఒక అవగాహన ఉంది. సుంకర్లు అనగానే పాపులు అనే ఒక భావన వాళ్ళల్లో ఉంది. ఎందుకు అని అంటే మీ అందరికీ తెలిసిందే కదండి, అధికమైన సుంకాలు, పన్నులు. సుంకం అంటే ఏంటి? పన్ను, ట్యాక్స్లు అంటారు. పన్ను వసూలు చేస్తారు, అధికంగా వసూలు చేసేసి డబ్బులు మిగిల్చుకొని సంపాదించుకుంటారు. ఇలా సంపాదించిన వాళ్ళల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు చెప్పగలరా మీరు? మీరు చెప్పేది రైటే, జక్కయ్య, ధనవంతుడైన జక్కయ్య, పొట్టి జక్కయ్య. ఈయన కూడా ఇలాగే డబ్బు సంపాదించేశాడు, డబల్ తీసేసుకున్నాడు, త్రిబుల్ తీసేసుకున్నాడు. అంటే సుంకర్లు అనగానే పాపులు అనే ఒక భావన పరిషయుల్లో ఉంది, తెలుసు కదా మీ అందరికీ. ఒకసారి పరిషయుడు, సుంకర్ ఇద్దరు ప్రార్థన చేస్తుంటే పరిషయుడు ఎలా ప్రార్థించాడో,
శంకర్ ఎలా ప్రార్థించాడు మీకు జ్ఞానం ఉంది. అంటే దానిని బట్టి అవగాహన ఏంటంటే శంకర్లు అనగానే వీళ్ళు పాపులు. యేసుప్రభు కూడా శంకర్లలో ఒకడిని శిష్యుడిగా చేసుకున్నాడు, దానివల్ల ఈయన పాపులకు స్నేహితుడు అని వారనుచున్నారు. ఎవరాళ్ళు? పరిచయలు అంటున్నారు. వారన్న మాట మనం అనకూడదు. యేసుక్రీస్తు పాపులకు స్నేహితుడా? పాపులకు స్నేహితుడా అంటే ఆయన ఆ మాట వాడేమనుకోండి ఆయన కూడా పాపి అయిపోతాడు. పాపుల రక్షకుడు ఆయన. ఆయన పాపులను ప్రేమించాడు కానీ పాపాన్ని కాదు. వెరీ గుడ్. ఏదైనా కానీ ఈ మత్తయి ఎవరు అంటే సొంకపు మెట్టునొద్ద కూర్చుండే ఆయన. అలాగే మార్కు సువార్త 2:14 చూడండి. మార్కు సువార్త 2:14 ఆయన మార్గమున వెళ్ళొచ్చు సొంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫై కుమారుడగు లేవీని చూచి సొంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫై కుమారుడగు లేవి. ఈయనెవరు మరలా? ఈయనెవరండి? ఈయనే ఆయన, ఆయనే ఈయన. ఈయనే ఆయన, ఆయనే ఈయన. గనుక ఇక్కడ మత్తయ్య గారికి రెండు పేర్లు ఉన్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి లేవి, రెండవది మత్తయ్య. ఈయన యేసుక్రీస్తు శిష్యులలో ఒకడు. ఈయన అపోస్తలుడిగా ఎంచబడినవాడు. గనుక యేసుక్రీస్తు గురించి ఆయన ఇచ్చిన సాక్ష్యం మత్తయి సువార్త. మత్తయి సువార్త, రైట్. ఇకపోతే ఆయన రాసిన ఈ పుస్తకంలో వంశావళుల నుంచి ప్రారంభించాడండి. ఈ పుస్తకాన్ని మనం అవగాహన చేసుకోవటం మొదలు పెడితే వంశావళి దగ్గర నుంచి. ఎందుకు అనంటే యేసుక్రీస్తు మనం ఈరోజు యేసుక్రీస్తు కలిపి చదువుతున్నాం, కలిపి మాట్లాడుతున్నాం. కానీ యేసు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ పదం కలిపి చదివిన వాడిని వెలేసేవాళ్ళు లేదా చంపేవాళ్ళు. ఈరోజు మనకి యేసుక్రీస్తు ఒకే పదంగా చదువుతున్నాం కదా. ఇదే పదం మొదటి శతాబ్దంలో మనలాగే యేసుక్రీస్తు అనంటే చంపేసేవాళ్ళు లేదంటే వేలేసేవాళ్ళు. యేసు వేరు, క్రీస్తు వేరు వాళ్ళ దృష్టిలో. క్రీస్తు అంటే రాజు. గ్రీకులు క్రిస్టోస్ అంటారు. అదే క్రైస్ట్ అయింది. రాజు, క్రీస్తు అంటే రాజు. యేసు ఆ పదానికి రక్షకుడు అనే అర్థం ఉంది. యోసేపు మరియల కుమారుడిగా యేసు అని పేరు పెట్టబడినవాడిగా మాత్రమే ఆ రోజు యూదులు అంగీకరించేవారు. ఇప్పుడు మత్తయి సువార్త దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే ఒక్క మాటలో చెబుతాను. యేసు అనే పదానికి క్రీస్తును తగిలించడమే మత్తయి సువార్త ముఖ్య ఉద్దేశం. అంటే యేసే క్రీస్తు, యేసే క్రీస్తు అని నిరూపించడానికి వ్రాయబడినవే 4 సువార్తలు. యేసే క్రీస్తు, వడ్రంగి కుమారుడైన యేసు, లేదంటే మిగతా వాళ్ళ సహోదరుడు పలానా వాళ్ళ యాకోబు యోదా అను వారి సహోదరుడు కాదా, గలలేయవాడు కాదా, నజరేతు వాడు కాదా? నజరేయుడైన యేసుగ్గా అందరూ అంగీకరిస్తున్నారు. నజరేతులో పెరిగాడు, గలలీలో పెరిగాడు, గలలేయవాడు. మరియ కుమారుడిగా అంగీకరిస్తున్నాడు, యోసేపు కుమారుడిగా అంగీకరిస్తున్నారు, వడ్రంగివాని కుమారునిగా అంగీకరిస్తున్నారు. కానీ ఈ యేసుని నజరేయుడైన యేసుగా అంగీకరించడం కాదు, క్రీస్తు అయిన యేసుగా అంగీకరించాలి. ఈ యేసే క్రీస్తు ఎలా చెప్పాలండి? యేసే క్రీస్తు అని ఎలా చెప్పాలి? ఈ యేసే క్రీస్తు అని ఎలా చెప్పాలి? క్రీస్తు గురించి పాత నిబంధనలో, ధర్మశాస్త్రంలో కానీ, ప్రవక్తల గ్రంథాల్లో కానీ, కీర్తనల్లో కానీ కొన్ని ప్రవచనాలు చెప్పబడ్డాయి. మీకు ఒక ఎక్సర్సైజ్ ఇస్తాను, ఒక నెలలో పూర్తి చేస్తారని నేను అనుకుంటున్నాను. మీకు నేను ఇచ్చే ఎక్సర్సైజ్ ఏంటంటే పాత నిబంధనలో యేసుక్రీస్తుని గురించిన ప్రవచనాలు ఎక్కడెక్కడున్నాయి. కొంచెం మీరు ఎలాగైనా కష్టపడి బైబిల్ చదవండి, కష్టపడి వాటిని సేకరించి రాయండి. ఓకే, యేసుక్రీస్తు గురించి చెప్పబడిన ప్రవచనాలు పాత నిబంధనలో ఎక్కడున్నాయి? ఈ ప్రవచనాలు యేసులో నెరవేరితే క్రీస్తు అవుతాడు. ఈ యేసే క్రీస్తు అని ఎలా నిరూపించాలంటే క్రీస్తు అనబడిన ఆయన వచ్చినప్పుడు ఇలా చేస్తాడు, ఇలా చేస్తాడు, ఇలా చేస్తాడని ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథంలో
ఉన్నాయి కదా. ఇదిగో ఈ యేసు జీవితంలో ఆ క్రీస్తు గురించి చెప్పబడిన ప్రవచనాలన్నీ యేసు జీవితంలో నెరవేరాయి. కాబట్టి మేము ప్రకటిస్తున్న ఈ యేసే క్రీస్తై ఉన్నాడు. అది వాళ్ళ మోటో, అది వాళ్ళ ఇంటెన్షన్, సువార్త రాయడానికి గల ఇంటెన్షన్. సాక్ష్యం అంటే ఎలా ఇస్తారు? సాక్ష్యం అంటే ఏంటి? ఇదిగో పలానా యెషయా గారు చెప్పిన వచనం, ఇదిగో ఇలా ఈయన జీవితంలో ఇప్పుడు నెరవేరింది. పలానా యిర్మీయా గారు చెప్పిన ప్రవచనం, ఇదిగో మేము ఉన్నాం కదా, మేమే సాక్ష్యం, ఆ ప్రవచనం ఇదిగో ఆయన జీవితంలో నెరవేరింది. యావేలు గారు చెప్పిన ప్రవచనం, ఇదిగో ఆయన విషయంలో ఇలా నెరవేరింది, దానికి మేమే సాక్ష్యం అని పాత నిబంధనలో ప్రవక్తలు ప్రవచనాలన్నీ ఆయన జీవితంలో నెరవేరాయని వాళ్ళు రాస్తూ తామే సాక్ష్యం అని చెబుతున్న పుస్తకాలే మత్తయి, మార్కు, లోక, యోహాన్. రైట్. ఇకపోతే ఒక చిన్న విషయం చెప్పి ముందుకు సాగుతాను. ఈ మత్తయి అనేటువంటి గ్రంథం అండి బైబిల్లో మొదటి పుస్తకంగా పెట్టారు, కానీ ఇది మొదటి పుస్తకం కాదండి. పౌలు గారి పత్రికల్లో మరి కొరింథి పత్రిక మొదటిది అంటారు, హెబ్రీ పత్రిక మొదటిది అంటారు, ఆధారం కరెక్ట్గా లేదు కాబట్టి నేను దాన్ని స్ట్రెస్ చేసి చెప్పను. ఒక్కొక్కళ్ళ అభిప్రాయం అది. కానీ ఇది 85 క్రీస్తు శకం 80-85 మధ్య రాయబడింది అన్నది మాత్రం నిజం. మత్తయి సువార్త ఎప్పుడు రాయబడింది? క్రీస్తు శకం 80-85 మధ్య వ్రాయబడింది, 80-85 మధ్య రాయబడింది. గనుక మత్తయి సువార్త మత్తయి యేసుక్రీస్తు ఉన్నప్పుడు రాయలేదు గుర్తుపెట్టుకోండి, ఆయన మరణించిన వెంటనే రాయలేదు గుర్తుపెట్టుకోండి, కొంతకాలం సువార్త చేశారు అపోస్తలులు, సువార్త కూర్చొని వాళ్లకు గ్రంథం రాసేంత తీరిక ఆ రోజుల్లో లేదు. ఎందుకంటే వాళ్ళు సర్వలోకానికి వెళ్ళిపోవాలి, సర్వసృష్టికి సువార్త ప్రకటించాలి, సర్వలోకానికి వెళ్ళిపోవాలి, సువార్త ప్రకటించాలి. ఈ క్రమంలో వాళ్ళు తమ జీవితంలో ఎక్కువ భాగం సువార్త ప్రకటించారు, చివరి దశలోనే రాశారు. పేతురు గారు పేతురు పత్రికలు కూడా ఎప్పుడు రాశాడు? చివరి దశలో. ఎలా చెప్పగలం? ఆయనే అన్నాడు, నా గుడారాన్ని నేను త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి ప్రభువు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును నేను త్వరగా విడిచిపెట్టాలి అంటే తాను, అదేలేండి రెండో పేతురు మొదటి అధ్యాయంలో ఉంటుంది, అంటే తాను అవసాన దశకు వెళ్ళినప్పుడు పత్రిక రాశాడు. దీన్ని బట్టి మత్తయి గారు కూడా సువార్త ఎప్పుడు రాశారనమాట, 80-85 మధ్య రాశారంటే అర్థం ఏంటి? తమ బ్రతుకాలంలో ముందు సువార్తను ప్రపంచానికి పంపించడంలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు, చివరి దశలో తమ అనుభవాలన్నింటినీ రాశారు. తమ అనుభవాలన్నీ వాళ్ళ సొంతగా రాశారా, పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తే రాశారా? పరిశుద్ధాత్మతో నిండి పరిశుద్ధాత్మ ప్రేరణ వలన తమగా తమ జీవితకాలంలో తాము చూసినవి, కన్నవాటిని, విన్నవాటిని గ్రంథస్థం చేశారు. అంటే తాము ఏ క్రీస్తు, తాము ఏ యేసునైతే ఫాలో అయ్యామో ఆ యేసు లేఖనాలలో చెప్పబడిన క్రీస్తు అని వాళ్ళు నిరూపించడమే కాదు గ్రంథస్థం చేశారు. అలా గ్రంథస్థం చేయబడిన ఒక సువార్త మత్తయి సువార్త. ఓకే రైట్. ఇప్పుడు ఆయన లక్ష్యం ఏంటంటే ఈ సువార్తలో కూడా లేఖనాల ప్రకారము ఈయనే క్రీస్తుని నిరూపించడానికి ఆయన ప్రయత్నించాడు మొదటి అధ్యాయంలోనే. ఎలాగా చూడండి ఒకసారి మత్తయి సువార్త వంశావళితో ఎందుకు ప్రారంభించాడు? ఎందుకంటే క్రీస్తు దావీదు కుమారుడు, అబ్రహాము కుమారుడు అనే ప్రవచనాలు లేఖనాలలో ఉన్నాయి గనక. క్రీస్తు ఎవరి కుమారుడు? ఎవరి కుమారుడు అంటే అబ్రహాము కుమారుడు. తర్వాత ఎందుకంటే అబ్రహాము గురించి వ్రాయబడినటువంటి ఆది కాండంలో ఆయన గురించి రాయబడిన ఇతివృత్తాంతంలో, నీ సంతానము వలన భూమిలోని సమస్త జనులను నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. అన్నాడా అనలేదా? ఎక్కడన్నాడు? ఒకసారి వచనానికి కూడా మనం వెళదాం. ఆది కాండం అబ్రహాముకి ఇచ్చిన మాట, నీ వంశము వలన భూమిలోని సమస్త జనులు. ఆది కాండము 12 3 వచనం నుంచి చదువుదాం. 2 నుంచి చదువుదాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండు, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించిన వారిని శపిస్తాను, భూమి మీద సమస్త వంశాలు నీయందు ఆశీర్వదింపబడును
అలాగే 18వ అధ్యాయము 17వ వచనం చదవండి. అబ్రహాము నిశ్చయముగా గొప్ప జనమగును అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడును. భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడును. చాలండి ప్రిలరా, అబ్రహాము సంతానము వలనే ఈ భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడతాయి. ఆ సంతానం ఎవరు? సంతానములు అనలే, సంతానము అంటూ ఎక్స్ప్లెనేషన్ కూడా క్రొత్త నిబంధనలో ఇస్తాడు. కనుక యేసుక్రీస్తు అబ్రహాము సంతానం, క్రీస్తు అనే ఆయన అబ్రహాము సంతానమై ఉంటాడు. అది లేఖనాల ప్రకారం. ఇక లేఖనాల ప్రకారము దావీదుకు నీతి చిగురు, ఆయన ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? దావీదు వంశంలో నుంచి, యెష్షయి కుమారుల్లోని, యెష్షయి మొద్దు నుండి చిగురు పుట్టున్నది. ఎన్నో వచనాలు ఉన్నాయి, ఒక వచనం కావాలి అని అంటే యెష్షయి 11వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడవచ్చు మీరు. యెష్షయి గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం, యెష్షయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఏమండి? అలాగే యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం కూడా చూడండి. యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం, యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురు. చూసారా? అంటే దావీదు కుమారుడు యెష్షయి అంటే, యెష్షయి ఎవరింతకి? యెష్షయి దావీదు తండ్రి. దావీదుకు చిగురు అన్న, యెష్షయి మొద్దు నుండి పుట్టిన చిగురు అన్న, వంశము యెష్షయి వంశంలో నుంచి వస్తాడు. అలాగే ఈ దావీదు వంశంలో నుంచి వస్తాడు, అది కన్ఫర్మేషన్. అంటే క్రీస్తు అనే ఆయన అబ్రహాము సంతానమైన, యెష్షయి సంతానమైన, దావీదు నుండి వస్తాడు అనేది లేఖనాల సారము. గనక ఇప్పుడు ప్రజలు ఈయన ఎందులో నుంచి, ఏ వంశంలో నుంచి వస్తాడు, వచ్చాడు అని ఎదురు చూస్తారు గనక, ఇప్పుడు మత్తయ్య గారికి ఉన్నటువంటి ముందున్నటువంటి లక్ష్యం ఏంటంటే, ముందు బాధ్యత ఏంటంటే, ఈయన అబ్రహాం వంశంలో నుంచే వచ్చాడు. ఎవరు? ఎవరిని ఈయన క్రీస్తుగా ఈ లోకానికి పరిచయం చేయాలనుకుంటున్నాడు? యేసుని, మరియ కుమారుడైన యేసుని, వడ్రంగి వాని కుమారుడిగా ఎంచబడిన యేసుని. గనుక ముందు ఈయన ఏమి నిరూపించాలంటే, ఈయన వంశావళి నిరూపించాలి. ఏంటి ఆ వంశావళి? ఆయన అబ్రహాము వంశంలోని వాడే, దావీదు వంశంలోని వాడే. గనుక లేఖనాల ప్రకారం ఈయన దావీదు వంశంలోంచి వచ్చినవాడే. దానితో మొదలుకుంటే ఈయన ఒక రాజు. దానితో మొదలుకుంటే ఈయన జీవితంలో ఇవి చాలా నెరవేరాయి అని ఒక్కొక్క వచనాన్ని, ఒక్కొక్క సారము జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాడు. ప్రియులరా, ఇక్కడ ఒక చిన్న చిక్కు ఉంది. వంశావళి చదువుదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఎవరెవరు కుమారుడట? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడు. అంటే అబ్రహాము కుమారుడగు దావీదు. దావీదు ఎవరు కుమారుడు? అబ్రహాము కుమారుడు. దావీదుకి ఎవరు కుమారుడు? యేసుక్రీస్తు. ఆ విధముగా అబ్రహాము ఎవరికి పితరుడయ్యాడో తెలుసా? సాక్షాత్తు యేసుక్రీస్తు వారికి ఏమయ్యాడు? పితరుడయ్యాడు. అది ఎంత అదృష్టం అండి. అప్పుడప్పుడు అంటుంటాం కదా, ఆ దేవుడే నా గర్భాన పుట్టాడని ఏదో సినిమా డైలాగులు కొడుతుంటారు. కానీ ఆ వరం ఎవరికి వచ్చిందో తెలుసా? అబ్రహాంకి వచ్చిందండి. నీ సంతానం అంటే నా కుమారుణ్ణి ఎవరి సంతానంలో పుట్టిస్తానన్నాడు? అబ్రహాము సంతానం. కనుక అబ్రహాము కుమారుడు దావీదైతే, ఆ దావీదు కుమారుడే యేసుక్రీస్తు. రైట్. ఇప్పుడు చదువుదాం ఆ వంశావళిని చదువుదాం ఒకసారి. అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను, యోదా తామరునందు పెరెసును, జెరహును కనెను, పెరెసు ఎస్రోమును కనెను, ఎస్రోము అరామును కనెను, అరాము అమినాదాబును కనెను, అమినాదాబు సల్మాను, సల్మాను రాహబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబిదును కనెను, ఓబిదు యెషయిను కనెను, యెషయి రాజైన దావీదును కనెను. అంటే అబ్రహాము నుంచి దావీదు వరకు ఎన్ని తరాలు? 14 తరాలు. తర్వాత మాట, ఉరియా భార్యగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. దావీదు నుంచి ఎవరొచ్చారు? సొలొమోను.
ఇక్కడ సొలొమోన్ నుంచి ప్రారంభమవుతుంది వంశావళి, జాగ్రత్తగా చూడండి. ఉరియభార్యగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోను కనెను, సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబియాను కనెను, అబియా ఆసాను కనెను, ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను. వీళ్ళందరూ ఎవరు? రాజులు. వీళ్ళందరూ ఎవరు? రాజులు. ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిస్కియాను కనెను, హిస్కియా మనషేను కనెను, మనషే ఆమోనును కనెను, ఆమోను యోషియాను కనెను. యూదులు బబులోను కొరబడిన కొనిపోబడిన కాలంలో యోషియా యొకన్యాను అతని సహోదరులను కనెను. బబులోను కొనిపోబడిన తర్వాత యొకన్య షయల్తియేలును కనెను, షయల్తియేలు జెరుబ్బాబెలును కనెను, జెరుబ్బాబెలు అబీహూదును కనెను, అబీహూదు ఎల్యాకీమును కనెను, ఎల్యాకీము అజోరును కనెను, అజోరు సాదోకును కనెను, సాదోకు అకీమును కనెను, అకీము ఎలీహూదును కనెను, ఎలీహూదు ఎలియాజర్ను కనెను, ఎలియాజర్ మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఎక్కడి నుంచి వచ్చింది వంశావళి? అబ్రహాము నుంచి వచ్చింది. అబ్రహాము నుంచి దావీదుకు వస్తే దావీదు నుంచి యోసేపుకు వచ్చింది. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంట్రవర్సీ ఏమిటి అని అంటే, నేను గత వారం ఏం చెప్పాను మీకు ఏంటంటే, ఏ అధ్యాయంలో ఏ మ్యాటర్ ఉందని బ్రీఫ్గా నేను చెప్పను, ఎందుకంటే అది కనీసం మీరు చేయాల్సిన పని. ఈ అధ్యాయంలో ఇదిగో బ్రీఫ్గా ఈ మ్యాటర్ ఉంది, ఈ అధ్యాయంలో విషయం ఇది ఉంది అని మీరు చదివి గ్రహించాలి. దాన్ని కూడా నేనే చెప్పాను అనుకోండి, మీ చేతికి అరటి పండిస్తాం కానీ ఒలిచి మేమే నోట్లో పెట్టాలా? అవసరం లేదు కదా. కొంచెం ఆకష్టం కూడా లేకపోతే ఏమవుతా ఏమంటారంటే, మనలో సోమరి అంటారట. సోమరి పాత్రలో చేయి పెడతాడు కానీ అటు ఇటు చూస్తూ ఉంటాడట. ఎందుకు? ఈ చెయ్యి ఎత్తే ఎవడైనా అబ్బా నోటి దగ్గరికి వెళ్ళట్లేదు, బతకంగా ఉంది అడికి. మన వాళ్ళు అంత సోమరులు ఎవరు ఉంటారని నేను అనుకునేవాడినండి. ఈ మాట చెప్పింది ఎవడో భోజనం పాత్రలో చేయి పెట్టి చెయ్యి ఎవడు లేపుతాడని చూస్తాడనేవాడు ఎవడున్నాడండి ప్రపంచంలో? ఉన్నారు వాళ్ళు. మహా అయితే ఎవడో ఒకడు ఉండుంటాడు సినిమాల్లో చూపించినట్టు, కానీ అలా ఎవరు ఉండరు. మరి దేవుడు ఎందుకు చెప్పాడా అని బాగా ఆలోచిస్తే, ఆయన చెప్పింది శరీర సంబంధమైన సోమరుల గురించి కాదు, సంఘంలో ఉండే సోమరుల గురించి. ఏ విషయంలో జరుగుతుందంటే, బైబిల్ అనేది ఆహార పాత్ర, అక్షయ పాత్ర. జగన్ గవర్నమెంట్ అంతకుముందు ఉన్న చంద్రబాబు గవర్నమెంట్ అక్షయ పాత్ర అని ఒక ప్రోగ్రాం పెట్టారు. అక్షయ పాత్ర అంటే ఏంటి? ఎంత తీసినా అయిపోద్ది, దాంట్లో వచ్చేస్తూనే ఉంటుంది. నిజంగా నిజమైన అక్షయ పాత్ర ఏది చెప్పండి? కనుక పాత్రలు చెయ్యి పెట్టి తినోడు ఎవడంటే ఇంకెవరు? సంఘంలో ఉన్న మనమే. అంటే ఇది కూడా ఎవరైనా చెబితే విందాం అంటే ఆలోచించవు నువ్వు? చిన్నది, చిన్న విషయం, చిన్న విషయం అండి. నిన్న ఒక ఆయన ఫోన్ చేశాడు, మరి ఆయన పేరు చెప్పండి. రెండు క్వశ్చన్లు ఏదో యూట్యూబ్లో చూశాడు. అవి క్వశ్చన్లు యూట్యూబ్లో చిన్న చిన్న క్వశ్చన్లు ఇచ్చి మల్టిపుల్ ఛాయిస్ ఇచ్చి దీని ఆన్సర్ బైబిల్ బైబిల్ క్విజ్ లాగా ఉంటుంది. అది బైబిల్ చదివితే అర్థమవుతుంది. పలానా ఆయన ఎవరు, ఈయన ఎవరు కొడుకు? మత్తయి సువార్త మొదటి అధ్యాయం చూస్తే పలానా ఆయన ఎవరు కొడుకో తెలుస్తుంది. కానీ నాకు ఫోన్ చేసి అన్నా మీకు రెండు క్వశ్చన్లు పెట్టాను అటు ఆన్సర్ చెప్పవా అంటున్నాడు. ఆయన బిజీగా ఉన్నాడు, మరి నేను ఖాళీగా ఉన్నాను. మరి అంటే బైబుల్ తీసి ఎవరు ఎవరు కొడుకో చూసుకునేంత తీరిక ఈయనకి లేదు. ఏమండి ఈ ఆదికాండం మొదటి అధ్యాయంలో ఉన్న ఈ వంశావళిలో ఎవరి తర్వాత ఎవరని చూసుకోవడానికి ఎంత టైం పట్టిందండి? ఎంత టైం పడుతుంది? 5 మినిట్స్. కానీ ఇది కూడా చూడలేని తను ఏమంటారనమాట, పాత్రలో చెయ్యి ముంచి ఎవడొచ్చి నోటి దగ్గర తీసుకొస్తాడా అని చూసే రకాలు. నేను చెప్పాను కదా కొంతమందికి నా వాక్యం అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే, నేను అరటిపండు వచ్చి నోట్లో పెట్టను. ఏంటి అబ్రహాం తర్వాత ఎవరున్నారు కూడా నేనే చెప్పాలా? అంటే నువ్వు చదవ్వా. దావీదు తర్వాత ఎవరున్నారో నువ్వు చదవ్వా, నేనే చెప్పాలా? ఆదికాండంలో మొదటి అధ్యాయంలో ఏముంది అనేది నేను చెప్పను. నీకు అర్థం కాని ఒక విషయం అందులో ఉంది, అది నేను చెప్తాను. బోధకుడిగా నా పని అది. గనుక ఎందుకు చెప్తున్నానంటే, కనీసం మీరు శ్రమ చేయకపోతే బైబిల్ మీద కనీసం అవగాహన మీకు లేకపోతే ఎలా? చదివితేనే కదా అర్థమవుతుంది, చదివితేనే కదా. గనుక ఈ ఆదికాండములో మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి సమస్య ఏంటి అనంటే, వంశావళిలోనే ఒక సమస్య వచ్చింది. యేసుక్రీస్తు వంశావళిలో, ఎందుకంటే ఆయన అబ్రహాము సంతానం,
దావీదు సంతానం, క్రీస్తు అయిన వాడు దావీదులో నుంచి వస్తాడు, దావీదు వంశంలో నుంచి యేసుక్రీస్తు దావీదు వంశంలో వచ్చాడు అని మత్తయి నిరూపించాడు. బాగుంది, ఓకే. కానీ లోకసు వార్తకు వచ్చేసరికి ఇదే వంశావళి మారింది. ఒకసారి అక్కడ చదవండి. ఇప్పుడు మీరు మరి యోసేపు వరకు ఉన్నటువంటి వంశావళి చదివారు, దావీదు తర్వాత సొలోమన్ వచ్చాడు, చదివారుగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చదివింది గుర్తుపెట్టుకోండి. దావీదు తర్వాత ఎవరు వచ్చారు? సొలోమన్. కానీ లోకసు వార్తలో రాసిన యేసుక్రీస్తు వంశావళి ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. 3వ అధ్యాయము లోకసువార్త 3వ అధ్యాయము 23 నుంచి చదువుదాం. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఎవరి కుమారుడని ఎంచబడ్డాడు? యేసేపు కుమారుడని ఎంచబడ్డాడు. ఓకే, ఎంచబడ్డాడు, రైట్. ఓకే, తర్వాత యోసేపు హేలికి, హేలి మత్తతుకు, మత్తతు లేవికి, లేవి మెల్కికి, మెల్కి యత్న ఎన్నకు, ఎన్న యోసేపుకు, యోసేపు మత్తీయకు, మత్తతీయ ఆమోసుకు, ఆమోసు నాహోముకు, నాహోము ఎస్లికి, ఎస్లి నగ్గైకి, నగ్గై మయతుకు, మయతు మత్తీయకు, మత్తతీయకు, మత్తతీయ సిమియకు, సిమియ ఏమండి యోసేఖుకు, యోసేఖు యోధాకు, యోధా యోహన్నకు, యోహన్న రేసాకు, రేసా జెరుబ్బాబెలుకు, జెరుబ్బాబెలు షయల్తీయలకు, షయల్తీయలు నేరికి, నేరి మెల్కికి, మెల్కి అద్దికి, అద్ది కోసాముకు, కోసాము ఎల్మదాముకు, ఎల్మదాము ఏరుకు, ఏరు యహోషువకు, యహోషువ ఎలియజరుకు, ఎలియజరు యోరీముకు, యోరీము మత్తతుకు, మత్తతు లేవీకి, లేవి షిమ్యోనుకు, షిమ్యోను యోధాకు, యోధా యోసేపుకు, యోసేపు యోనాముకు, యోనాము ఎల్యాకీముకు, ఎల్యాము ఎల్యాకీము మెలయాకు, మెలయాకు మన్నాకు, మెన్నా మత్తాతకు, మత్తాత నాతానుకు, నాతాను దావీదుకు. ఇక్కడ దావీదు దగ్గర కనెక్ట్ అయింది ఎవరు? మత్తయి సువార్తలోనేమో అబ్రహాము దగ్గర నుంచి దావీదు దగ్గర నుంచి యోసేపుకు వచ్చాడు. లోకసు వార్తలోనేమో యోసేపు నుంచి వెనక్కి వెళ్ళాడు. మీకు అర్థమైందా? వంశావళి వెనక్కి చెప్తున్నాడు. ఉదాహరణకు నేనున్నాను అనుకోండి, నా నుంచి వెనక్కి సంతోష్ కుమార్ అబ్రహాం గారికి, అబ్రహాం గారు వెంకటస్వామికి, వెంకటస్వామి గొరవయ్యకు, గొరవయ్య పలానా అయ్యకు. దీన్నే మళ్ళీ అలా చెప్పొచ్చు, గొరవయ్య గొరవయ్య నుంచి వెంకటస్వామి, వెంకటస్వామి నుంచి వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరరావు నుంచి సంతోష్ కుమార్, ఇట్లా రావచ్చు ముందుకి వెనక్కి. మత్తయి సువార్తలో ఎలా చెప్పాడంటే అబ్రహాము నుంచి యోసేపు వరకు. కానీ లోకల్లో ఏం చెప్పాడంటే యోసేపు నుంచి అబ్రహాం కెనక్కి వెళ్ళాడు. ఓకే, బాగానే ఉంది. ఇటు వెళ్ళినా దావీదు దగ్గర ఎవరు కనెక్ట్ అవ్వాలి? సొలోమోన్ ఏమో మత్తయి సువార్తలో కనెక్ట్ అయ్యాడు, కానీ లోక సువార్తలోకి వచ్చేసరికి నాతాను కనెక్ట్ అయ్యాడు. అంటే దావీదు దగ్గర నుంచి నాతాను వంశం అని చెప్తున్నట్లుగా లోక సువార్త ఉంది. దావీదు దగ్గర నుంచి సొలోమోను వంశం అన్నట్లుగా మత్తయిలో ఉంది. ఇంతకీ దావీదు దగ్గర నుంచి నాతాను ద్వారా వచ్చాడా, దావీదు దగ్గర నుంచి సొలొమోను ద్వారా వచ్చాడు? సొలొమోను వంశంలో నుంచి వచ్చాడా యేసుక్రీస్తు, లేదంటే నాతానులో నుంచి వచ్చాడా? నాతాను వేరు, సొలొమోను వేరు కదా. ఇక్కడ కన్ఫ్యూజన్. చాలామంది దీన్ని పట్టుకొని నాస్తిక హేతువాదులు, ముస్లిం సోదరులు అంటే మత ఛాందస్వాదులు, కొంతమంది ఈరోజు బైబిల్ను తప్పుబడుతున్నటువంటి హిందూ మత ఛాందస్వాదులు, వీళ్ళందరూ అసలు యేసు క్రీస్తు అనడానికి ఆధారం ఏది? ఎందుకంటే ఆయన ఏ వంశంలో నుంచి వచ్చాడో బైబిల్లోనే క్లారిటీ లేదు. యేసుక్రీస్తు గురించి రాయబడిన సువార్తల్లో ఇద్దరు సువార్తికులు రాశారు. ఒక ఆయనేమో లోక వైద్యుడు, ఆయన మరొక ఆయనేమో సాక్షాత్ యేసుక్రీస్తు శిష్యుడు. ఇద్దరు వేరువేరుగా రాశారు. ఇప్పుడు మనం యేసుక్రీస్తు గురించి చెప్పాలి అంటే ఆయన గురించి ఆటంకంగా ఉన్న దాన్ని తీసేయాలా వద్దా, క్లియర్ చేసుకోవాలా వద్దా? ఈ క్లియర్ చేయకుండా నువ్వు ఎంత చెప్పినా ప్రజలు వినరు. ఏమంటే గతంలో ఒక ఉదాహరణ చెప్పాను, రోడ్డు వేయాలి అంటే ఎత్తుగా ఉన్నటువంటి గుట్లన్నింటిని ఏం చేయాలి? కొట్టేయాలి. గుంటలన్నింటినీ, పల్లాలన్నింటిని ఏం చేయాలి? పోడ్చాలి. పల్లం పోడ్చకుండా గుంట రోడ్డు వేసేస్తే రోడ్డు ఏమవుతుంది? పల్లం పోడ్చకుండా తారు పోస్తే ఉంటుందా రోడ్డు? పోతుందా? అలాగే యేసుక్రీస్తు గురించి వచ్చిన ఈ వివాదాలు అవి క్లియర్ చేసుకోవాలి, రైట్. ఇంతకీ
ఏ ఏ వంశావళి రైట్ అండి? ఇదా అదా అంటే బైబిల్లో దేవుడు రాయించాడంటే ఏదైనా రైటే, తప్పు రాయించడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు నరుడు కాదు కదా, అబద్ధం ఆడడానికో తెలియక మాట్లాడడానికో. ఆయన మనిషి కాదు కదా, కనుక ఆయన మాట్లాడినవి రెండూ రైటే. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గుర్తించాలండి, అదేమిటంటే యోసేపు వంశక్రమం మత్తయి సువార్తలో సాగింది. మత్తయి సువార్తలో యోసేపు తండ్రి ఎవరో, తాత ఎవరో, ముత్తాత ఎవరో, అంతకుముందెవరో, అంతకుముందెవరో, యోసేపు వంశావళి సాగిన మాట నిజం. కానీ లోకా సువార్తలోనండి మరియమ్మ వంశావళిని చెప్పాడు. మరియమ్మ వంశావళి ఇది జాగ్రత్తగా మనం ఆలోచిస్తే తెలిసిపోద్దండి. మరి యోసేపు అన్నాడు కదండి లోకా సువార్త 3:23 ఆయన యోసేపు కుమారుడని ఎంచబడిను. యోసేపు హేలీకి హేలీ అనే ఆయన అండి మరియమ్మకు తండ్రి అండి. మరియమ్మని రావాలి కదా, మరి యోసేపు ఎందుకు వచ్చింది అని అంటే బైబిల్లో స్త్రీకి భర్త పేరు ఉండడం అనేది మీ అందరికీ తెలిసిందే. స్త్రీకి ఎవరి పేరు ఉంటుందండి? పెళ్ళైన స్త్రీకి ఎవరి పేరు పెడతారు? భర్త పేరు ఉంటుంది అంతే. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తారండి, మరియమ్మ వంశావళి, మరియమ్మ కూడా దావీదు నుండే వచ్చింది. యేసుక్రీస్తు శరీరము మరియమ్మ గర్భం నుంచి వచ్చింది. వాస్తవానికి యోసేపుకి యేసుక్రీస్తుకి సంబంధం లేదు, యోసేపుకి యేసుక్రీస్తుకి సంబంధం లేదు, కానీ దావీదు వంశమై ఉండాలి. మరియమ్మ కూడా దావీదు వంశమే, అది నిరూపించడానికి లోకా గారు మరియమ్మ యొక్క వంశక్రమం రాసుకుంటూ వెళ్ళాడు. కాకపోతే ఇక్కడ చిన్న విషయం మనం గుర్తించవలసింది ఏంటంటే యోసేపు అనే పదం దగ్గర మరియమ్మను పెట్టాలి. కానీ యోసేపు అని పెట్టారు, ఎందుకు పెట్టారు అని అంటే మరియమ్మకు యోసేపు అనే భర్త పేరు తగిలించబడి ఉంటుంది గనక. యేసుక్రీస్తు గురించి రాయబడుతూ సంఘమునకు శిరస్సు ఎవరన్నాడు? క్రీస్తు. సంఘానికి శిరస్సు క్రీస్తు అయితే స్త్రీకి శిరస్సు ఎవరు? భర్త. మీరు యెషయాగ్రంథం 4 కూడా చూడగలిగితే మొదటి వచనం, యెషయాగ్రంథం 4:1 ఆ దినమున 7 ఒక్క పురుషుని పట్టుకొని మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకుందుము, నీ పేరు మాత్రం మాకు పెట్టి. పేరు పెట్టడం ఏంటండి? భర్త పేరు భార్యకు వస్తుంది. అందుకే మన హైందవ సోదరులు ఉన్నారనుకోండి, వాళ్ళు పేర్లు ఎలా పెట్టుకుంటారు తెలుసండి? పార్వతి శివపార్వతులు, లేదా పార్వతి శివుడు. అంటే పార్వతి పక్కన భర్త పేరు కనెక్ట్ అవుతుందా? అవుతుంది. తులసి మన్మధరావు వాళ్ళ ఆయన పేరు. ఏం పేరు? తులసి మన్మధరావు అని పిలుస్తారు. సీత సాంబశివరావు, సీత ఏం పేరు? సాంబశివరావు వాళ్ళ ఆయన పేరు. మీరు చూడండి, రావు మిస్సెస్ రావు అంటే ఒక స్త్రీ పక్కన భర్త పేరు. యూదులలో కూడా భర్త పేరును పెట్టుకునేటువంటి ఆచారం సాంప్రదాయం ఉంది. ఇకపోతే స్త్రీకి భర్త శిరస్సు లాంటి వాడు. అందుకే ఈ వచనాన్ని బట్టి చూస్తే పురుషుని పేరు స్త్రీలు పెట్టుకుంటారు. ఆ రోజుల్లో పురుషులు అంటే ఇక్కడ సందర్భం ఏమిటంటే నెబుకద్నెజర్ కాలంలో అనేక మంది పురుషుల్ని నెబుకద్నెజర్ చంపేస్తాడు, చెరపట్టుకొని పోతారు. అలాంటి కాలంలో ఎలాంటి పరిస్థితి వస్తుందంటే 4 ఒకే పురుషునికి భార్యలుగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ కాలంలో 4 ఒక పురుషుని పట్టుకొని మేము మా అన్నమే తింటాం, అంటే మాకు అవమానం జరగకుండా ఉండడానికి నువ్వు మా భర్తవని పేరు పెట్టు చాలు, నీ పేరు మాత్రం మాకు ఉండనేం, గౌరవంగా బ్రతుకుతాం మేము, అంతే కదండి. పలానా ఆయన భార్య అంటే గౌరవంగా ఉంటుంది. ఏమిగా ఏమో భర్త లేడు వెళ్ళిపోయాడు అని అంటే సమాజం వేరేలా చూస్తుంది. అందుకని గౌరవప్రదమైన స్త్రీలుగా ఉండడానికి భర్తలుగా మీ పేరు మాత్రం మాకు పెట్టని వాళ్ళు అంటున్నారు. ఈ సందర్భాన్ని బట్టి మనం ఏ విషయాన్ని గుర్తించవచ్చు అంటే స్త్రీలు భర్తల పేర్లు పెట్టుకుంటారు.
ఇంకొక ఉదాహరణ అండి, మా నాన్నగారి మేనమామ ఒక ఆయన ఉన్నాడండి, మోహన్ రావు అని. ఒకసారి పంచాయతీ ఎలక్షన్స్ వచ్చాయి. అప్పుడు ఎస్సీ మహిళ కోటాలో పంచాయతీలో ప్రెసిడెంట్గా నిలబడాలి. అప్పుడు వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నాను, నేను చిన్నపిల్లాడినండి, వాళ్ళు మాట్లాడుకుంటుంటే నిలబడి వింటున్నాను. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, మీరందరూ సపోర్ట్ చేస్తే నేను నిలబడతా అంటున్నాడు. నేనేమో ఇదేంటి, ఇది ఎస్సీ మహిళకి ఇచ్చారు కదా, ఈయన నిలబడతానంటాడు ఏంటి అనుకుంటున్నాను. నేను మీరందరూ సపోర్ట్ ఇస్తే నేను నిలబడతా అంటున్నాడు, ఈయన నిలబడడం ఏంటి? అప్పుడు నాకు అర్థం కాలేదు, బైబిల్ చదివాక అర్థమైంది. అంటే అర్థం ఏంటి, వారిరువురు ఏక శరీరం. వారిరువురు ఎవరు? భర్త నిలబడితే భార్య నిలబడినట్టే, భార్య నిలబడితే అంతే కదండి, భార్య ప్రెసిడెంటు. కానీ పెత్తనం చేసేవాళ్ళందరూ ఎవరు? భర్తలు. ఆయన అసలు నిలబడక ముందే మొదలుపెట్టాడేమని, మీరందరూ సపోర్ట్ ఇస్తే. అంటే ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, యోసేపు అనే ఆ పేరు అక్కడ పెట్టారు కానీ అసలు అక్కడ ఎవరి గురించి చెప్తున్నారు? మరియమ్మ గురించి చెప్తున్నారు. అంటే లూకా సువార్తలో చెప్పబడిన ఈ వంశావళి ఎవరి వంశావళి? మరి మత్తయి ఏమో యోసేపు వంశావళి చెప్పి, మరి లూకా గారేమో మరియమ్మ వంశావళి ఎందుకు చెప్పారు అని అంటారా? ఎందుకనంటే యోసేపుకి యేసుక్రీస్తుకి శారీరకంగా సంబంధమేమీ లేదు, కానీ దావీదు వంశంలోని వాడు అని చెప్పాలి. శారీరకంగా సంబంధం ఎవరికి ఉంది అంటే మరియమ్మకు ఉంది. సో మరియమ్మ ద్వారా అయినా ఇతను దావీదు వంశంలోని వాడే అని రుజువు చేయడానికి లోకా గారు ఏం చేశారంటే మరియమ్మ వంశావళి. అసలు వాస్తవానికి వస్తే యేసుక్రీస్తు దావీదుకు శారీరకంగా అసలు వారసుడే కాదు. ఎందుకంటే ఆయన సూపర్ థియరీలోకి వెళితే ఆయన ఏం చెప్పాడో తెలుసా? మత్తయి సువార్త 22:41 నుంచి చదువుదాం. మత్తయి సువార్త 22:41 నుండి, ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, ఎప్పుడు వాళ్ళు ఆయన్ని ప్రశ్నలు అడుగుతుంటారు, అప్పుడప్పుడు ఆయన వేసేటువంటి ప్రశ్నలకి నో ఆన్సర్, అప్పుడప్పుడు ఆయన సమయం చూసి కౌంటర్ వేస్తాడు. శాస్త్రులు పరిసయ్యులను చూసి, ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తును గూర్చి మీకేమి తోచుతున్నది? ఆయన ఎవరి కుమారుడని వారు ఆయన దావి ఎవరి కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. దావీదు కుమారుడు ఎందుకంటే లేఖనాల ప్రకారం దావీదుకు నీతి చిగురు, దావీదు చిగురు, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, ఈ వచనాలన్నీ చూశారు కదా, వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఏమని? ఆయన దావీదు కుమారుడు. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మ వలన ఏల చెప్పుచున్నాడు. దావీదు సాక్షాత్తు క్రీస్తునేమని అంటున్నాడట? ప్రభువు. దావీదు ఒక కీర్తన రాశాడండి, ఆ కీర్తనలో ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అన్నాడు. ఒక ప్రభువు, ఇద్దరు ప్రభువులు ఉన్నారు ఇక్కడ. ఒక ప్రభువు మరి ఒక ప్రభువుతో చెప్తున్నాడట. ఏమని? నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని. ఇంతకీ నా కుడిపార్శ్వన కూర్చో అని చెప్పిన ప్రభువు ఎవరు చెప్పండి? ఎవరెవరు కుడిపార్శ్వన కూర్చున్నారు? తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమన యేసుక్రీస్తు కూర్చున్నాడు. నువ్వు నా కుడిపార్శ్వన కూర్చో అని తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుతో చెప్పాడు. వీళ్ళిద్దరి గురించి దావీదు రాస్తూ ఏమని రాస్తున్నాడు? నువ్వు నా కుడి పార్శ్వన కూర్చుండమని ప్రభువు, అంటే యెహోవా దేవుడైన ప్రభువు నా ప్రభువుతో చెప్పాడంటే యేసుక్రీస్తుతో. అంటే ఇక్కడ యేసుని అంటే ఈ క్రీస్తుని దావీదు ప్రభు అంటున్నాడు. మీరేం కొడుకు అంటున్నారు, మరి దావీదేం ప్రభు అంటున్నాడు? ఇది ఎలా సాధ్యమని అడిగాడండి. కొడుకుని ఎవరైనా ప్రభు అని పిలుస్తారా? పిలుస్తారా? పిలవరు. కానీ ఇక్కడ దావీదు క్రీస్తుని ప్రభు అంటున్నాడు. దీనికి ఆన్సర్ ఏంటని అడిగితే వాళ్ళు సైలెంట్ అయిపోయారండి. చదవండి అన్నమాట 45. ఆయన ఏలాగోతనికి, దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగతని కుమారుడు కాగలడని వారిని అడుగగా, ఎవడును మారు మాట చెప్పలేకపోయెను.
మారు మాట రాలేదండి. ఎందుకంటే కుమారుణ్ణి ఎవరు ప్రభు అని అన్నారు. అంటే దావీదుకు క్రీస్తు కొడుకు కాదా? ఒక మాటలో చెప్పాలంటే అబ్రహాముకు కూడా కాదు, అబ్రహాముకు కూడా కాదు, దావీదుకి కాదు. మరి దావీదుకు చిగురు అన్నాడు, యెషయాముద్ర నుండి పుట్టు చిగురు అన్నాడు. దావీదుకు చిగురు అంటే శరీరం రక్తం పట్టుకొని పుట్టాడని కాదు, వారసుడు అన్నాడు. దేనికి వారసుడు? వాక్యం చదవాలిగా. దేనికి వారసుడు? ఇందాక చదివినట్లుగా యిర్మీయా గ్రంథము 25వ అధ్యాయము మళ్ళొకసారి చూడండి. ఇందాక మీ చేత చదివించాను కదా, దావీదుకు నీతి చిగురు. యిర్మీయా గ్రంథము 23వ అధ్యాయం 5వ వచనం, యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో దావీదునకు నీతి చిగురు. ఏ చిగురు అట ఇది? శరీరం నుంచి పుట్టే చిగురు కాదండి, దావీదు నీతి చిగురు, నీతి. అలాగే యిర్మీయా గ్రంథం 33:15 చూడండి, అదే యిర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం, ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించదను. రైట్. ఈ రెండు వచనాలలో కూడా చిగురు అన్నాడని, చిగురు అంటే వంశోద్ధారకుడనో లేదంటే వారసుడనో మీరు అర్థం తీసుకోండి. వారసుడు అన్నాడని అందరూ దావీదు కడుపున పుడతాడు, దావీదుకు గర్భంలో నుంచి వస్తాడు లేదంటే రక్త మాంసాలు పంచుకొని పుడతాడు, ఈ కోణంలో ఆలోచిస్తున్నారు ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. ఈ కోణంలో అంటే ఆయన గర్భవాసం నుంచి వస్తాడు, ఆయన రక్త మాంసాలు పంచుకొని పుడతాడు కాదు. మరి వారసుడు ఎందుకు అన్నాడబ్బా? దావీదుకు వారసుడు ఎలా అవుతాడబ్బా? ఆయన నీతికి వారసుడు. ఏమండి, ఇశ్రాయేలును పరిపాలించిన రాజుల్లో నీతిది, నీతి నిజాయితీలతో పరిపాలించిన రాజు ఎవరంటే ఒకే ఒక ఆయన పేరు చెప్తారు, దావీదు. ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశం ఫ్లాగ్లో ఉండేటువంటి ఏమండి స్టార్ ఒకటి ఉంటుంది, నక్షత్రం. ఆ నక్షత్రం ఏంటని మీరు అడిగితే స్టార్ ఆఫ్ డేవిడ్ అంటారు, దావీదు యొక్క నక్షత్రం. ఎప్పుడో క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం పరిపాలించిన రాజు యొక్క నక్షత్రాన్ని వాళ్ళు ఇప్పటికీ ఎందుకు ఫ్లాగ్లో పెట్టుకున్నారంటే దావీదు లాంటి పరిపాలన చరిత్రలు మళ్ళీ కనబడలేదు. దావీదు నీతి, ఎలాంటి నీతి దావీదు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సౌలు అండి, సౌలు రాజు కదండి, ముందు దావీదుకు ముందు ఎవరు? దావీదు అంతకంతకు హెచ్చింపబడుతున్నాడు దేవుని చేత, పేరు వచ్చేస్తుంది. అది చూసి తట్టుకోలేకపోయాడు, ఈర్ష్యతో రగిలిపోయాడు. ఎవరు? సౌలు. అందులోనూ యుద్ధం చేసి వచ్చేటప్పుడు స్త్రీలు పొగిడారు, ఏమని? సౌలు వేల కొలది, దావీదు. ఆ పొగడతలు ఎంత తేడా ఉందో చూడండి. సౌలు వేల కొలదట, దావీదు ముఖం చిన్నపోయింది. ఎవరికి? సౌలు గారికి. ఆ మాట నచ్చలేదు, పైగా స్త్రీలు. అంతే, అక్కడి నుంచి విషపు చూపు నిలిపాడు. ఎప్పుడు చంపుదామని చూశాడు, చంపడానికి ప్లాన్ చేశాడు. దావీదు పారిపోయాడండి. యోనాతాను చెప్పాడు, నా తండ్రి నిన్ను ప్రాణం తీయటానికి సిద్ధంగా ఉన్నాడు, నువ్వు వెళ్ళిపో. పారిపోయాడండి, గాఢాంధకారపు లోయల్లోకి వెళ్ళిపోయాడు, అడవుల్లోకి వెళ్ళాడు, గుహల్లోకి వెళ్ళాడు, పారిపోయాడు. పారిపోయిన వాడిని వెంటబడి చంపుదామని సైన్యాన్ని తీసుకొని బయలుదేరాడు. ఎవరు? సౌలు. ఒకనొక రోజు ఏం జరిగిందో తెలుసా? దావీదు ఏ గుహలో తన వాళ్లతో దాక్కొని ఉన్నాడో ఆ గుహలోనికి శంఖాని వర్తికి అంటే టాయిలెట్కి వెళ్ళాడు. ఎవరు? సౌలు. సైనికులను బయట ఉంచి, తనతో వచ్చిన సైనికులు బయట ఉంచి ఆ గుహలోకి వెళ్ళాడు. గుహ అంత చీకటిగా ఉంటుంది కదా, వచ్చినోడు మాత్రం కనపడతాడు. ఎందుకు వచ్చినోడు? సౌలు అని బయట నుంచి వస్తున్నాడు తెలిసిపోద్ది. అప్పుడు పక్కనున్న వాళ్ళు చెప్పారు, నీ శత్రువుని దేవుడిని ఈరోజు నీ చేతికి అప్పగించాడు అంటారుగా, వెళ్ళవు దావీదు, లేచి అతని ఒక్క వేటుతో చంపేయి అంటే, ఆ రోజు దావీదు అన్న మాట ఏంటో తెలుసా? యెహోవా చేత అభిషేకం పొందిన వాణిని నేను ఎలాగూ ముట్టగలను. వాస్తవానికి సౌలుకి అప్పటికే శాపం వచ్చింది, యెహోవా ఆశీర్వాదం లేదు, దేవుడు ఆత్మను తీసేశాడు, అభిషేకం పోయింది. అయినా దావీదు ఎలా ఆలోచిస్తున్నాడంటే, ఇప్పుడు అభిషేకం లేకపోవచ్చు కానీ అత్యున్నతమైన సింహాసనాన్ని అధిష్ఠించిన వాడు ఎప్పటికీ ఆ గౌరవం అలాగే ఉండాలి. ఏమంటే, ఎప్పుడో ప్రధానమంత్రిగా చేశాడండి, ఇప్పుడు ఆయన చచ్చిపోయాడండి, ఆయన్ని ఎవడు పట్టించుకుంటాడు అంటారా?
ఎప్పుడో ప్రధానమంత్రికి చేసినా ఇప్పుడు చెయ్యకపోయినా అతను చనిపోతే అధికార లాంఛనాలతోనే దహనం చేస్తారు. సింహాసనం లేదు కంటే ఇప్పుడు లేకపోవచ్చు, కానీ ఆయన్ని అధిష్ఠించినటువంటి సింహాసనం అత్యున్నతమైన సింహాసనం, ఆ స్థానం ఎప్పుడు అలాగే ఉంటుంది. ఈ నీతి ఎవరిలో ఉంది? తప్పు లేకపోయినా, తనది తప్పు లేదు కానీ అతను తరుముతున్నాడు. ఛాన్స్ వచ్చింది, చంపే ఛాన్స్ ఒక్కడిగా దొరికాడు. తను రాజు ఇప్పుడు, వాస్తవానికి దేవుని లెక్కలు ఎవరు రాజు? సౌలు కాదు, దావీదే రాజు. ఇప్పుడు దేవుడు ఒకవేళ చంపినా పెద్దగా ప్రాబ్లం లేదు, ఎందుకంటే తను రాజు. కానీ దావీదు నీతి ఏంటంటే, నా దేవుని చేత అభిషేకం పొందిన వాడిని నేను ముట్టాను. అది దేవుడికి నచ్చిందండి, అది దేవుడికి నచ్చింది. అలాంటి నీతికి ఎవరు వారసుడు అంటే, ఎవరు వారసుడు? అంతటి నీతి కలిగిన వాడిగా, నీతికి రారాజు దేవుడిచ్చినటువంటి వరం ఎవరికి? దావీదుకి. నాయన, నువ్వు చూపించే ఈ నీతి నాకు నచ్చింది. అసలు నీతి అనే పదానికి అర్థమైన క్రీస్తునే నీ వారసుడు అని ప్రకటిస్తాను. అందుకే దావీదుకు నీతి చిగురు. వాస్తవానికి ఎవరు నీతిమంతుడు? ఎవరు? యేసుక్రీస్తు. కానీ దావీదు ప్రదర్శించిన నీతికి దేవుడు ముగ్ధుడై ఇచ్చిన వరం ఏంటంటే, నీ నీతికి అతను వారసుడిగా నేను ప్రకటిస్తాను. లోకం నువ్వే అతని పితరుడు అంటుంది నీతిలో. నీతిలో అతనే అంటారు, అతనే యేసుక్రీస్తు పితరుడు. అప్పుడప్పుడు మనం మాట్లాడుతూ రాజకీయ వారసత్వం, విన్నారు ఈ పదం మీరు? కడుపును పుట్టినవాడు కాదు, నా వారసుడు ఇతనే నేను ప్రకటిస్తాడు లేచి. అంటే ఏంటి? నా పార్టీ సభ్యత్వం, నేను పార్టీ నాయకుడిని, నేను రిజైన్ చేస్తున్నాను, ఇప్పుడు నా వారసుడిగా పలానా వాడిని ప్రకటిస్తున్నాను. ఈ వారసుడు అంటే కడుపు నుంచి వచ్చాడని కాదు, రాజకీయంలో పుట్టినటువంటి మానసపుత్రుడు. గజల్ శ్రీనివాస్ అని ఒక ఆయన ఉన్నాడండి, ఆయన గురించి డాక్టర్ సి నారాయణ రెడ్డి అనే రచయిత, పాటల రచయిత తెలుసుగా మీకు. గజల్ శ్రీనివాస్ నా మానసపుత్రుడు అంటున్నాడు ఒకసారి వేదిక మీద. మానసపుత్రుడు అంటే వారసుడు, నా రచనకు నా శైలికి అతను వారసుడుగా కనబడుతున్నాడు. అంటే నా 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 విధానాన్ని ముందుకు తీసుకెళ్తాడు, నా రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్లే నా వారసుడు అంటారు. దావీదు యొక్క నీతిని ముందుకు తీసుకెళ్లే వారసుడు ఎవరు అంటే యేసుక్రీస్తు. గనుక దావీదుకి ఎలా కుమారుడు? కడుపును పుట్టినందుకు కాదు, దావీదు నీతికి వారసుడు. గనుక ప్రియులారా, వంశావళిలో ఎలా ఉంది, మత్తయిలో, లోకాలో అలా ఉంది, అసలు మీరు పట్టించుకోకండి. ఎందుకంటే పౌలు గారు అయితే పత్రికలలోకి వచ్చేసరికి ఏమన్నాడు తెలుసా? వంశావళిలో ఇలాంటివే తలెత్తుతాయి. ఏమండి, ఇప్పుడు నేను చెప్పానే లోకా సువార్తలో మరియమ్మ వంశావళి అని, ఇది కొందరి అభిప్రాయం నేను చెప్పింది. అది ఒక రకంగా అది నిజమే అని నాకు కూడా అనిపించింది. కానీ పౌలు గారు ఏమన్నారంటే, నాయన ఒకటి నిజమని చెప్పడానికి కొన్ని చోట్ల కొంతకాలం వచ్చిన తర్వాత కొన్నిటికి రుజువులు ఉండవు. ఇప్పుడు అది నిజమని నా మనసు కనిపించినా మీకు అనిపించినా దానికి రుజువు ఇప్పుడు దొరకదు. ఎందుకు దొరకదు? వంశావళికి సంబంధించినటువంటి గ్రంథాలు ఏమన్నా ఇప్పుడు ఉన్నాయా? ఒకప్పుడు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఉన్నాయా? లేవు. గనుక ఇప్పుడు బెటర్ ఏంటంటే, వంశావళుల గురించి మీరు మాట్లాడకపోవడమే బెటర్ అన్నాడు. ఎవరు? పౌలు అన్నాడు. ఏమన్నాడో చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:3-4 చదవండి. మొదటి తిమోతి 3:4 నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దు, కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి గనక వాటిని లక్ష్య పెట్టవద్దు. వంశావళులు ఆ రోజు ఉన్నటువంటి ఆ పీపుల్కి, మత్తయ్య గారు రాశారంటే ఆ రోజున్న ఆ పీపుల్కి, ఆ రోజు అవి రుజువు అవుతాయి, రుజువు ఉంది ఆ రోజు, కనుక వాళ్ళకి సరిపోయింది. ఈరోజు మనం తెలుసుకోవడానికి మాత్రమే రాసిన, దీని మీద మనం వాదాలు పెట్టుకోవలసిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు వాదాలు పెట్టుకున్న ఉపయోగం లేదు, ఎందుకంటే దానికి సంబంధించి వాళ్ళ గ్రంథం ఎక్కడా లేదు, రికార్డులు ఏమీ లేవు. ఇప్పుడు మనం విశ్వాసంతో బైబిల్ని బట్టి నమ్ముతున్నాం. కనుక అధికారికంగా ఆ రోజు రాసినటువంటి ఇశ్రాయేలీలు రాసుకున్నటువంటి వంశావళి గ్రంథాలు ఉంటాయి. ఆ గ్రంథాలు ఇప్పుడు లేవు గనక మనం నిరూపించుకోలేం గనక విశ్వాసంతో నమ్మండి అంతే. వివాదాలు పెట్టుకోకండి, దీని గురించి ఆర్గ్యుమెంట్లు పెట్టుకోకండి అన్నాడు. నిష్ప్రయోజనం. ఏమన్నాడండి అక్కడ? లక్ష్య పెట్టొద్దు,
వాటిని లక్ష్య పెట్టవద్దు. అలాగే తీతుకు రాసిన పత్రిక వచ్చేసరికి ఏమంటాడంటే 3:9 తీతుకు రాసిన పత్రిక 3:9 అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రము గుర్చిన వివాదములను నిష్ప్రయోజనం, వ్యర్థమునై ఉన్నవి గనక వాటికి గనుక. ఇప్పుడు వంశావళి గురించి వాదాలు పెట్టుకోవడం నిష్ప్రయోజనం కనుక వాటిని నిర్లక్ష్య పెట్టేసాయి. కనుక ప్రియులారా, కొత్త నిబంధన అనేది ఎప్పటి నుంచి అమలవుతుందో, ఎప్పటి నుంచి వర్తిస్తుందో చెప్పాను. పెంతెకొస్తని పండుగ దినమున పరిశుద్ధాత్మ పొందిన దగ్గర నుంచి కొత్త నిబంధన అమలులోనికి వచ్చింది. మత్తయి గారు సువార్త రాయడానికి గల ఉద్దేశం యేసు ఆయన క్రీస్తుని ఈ ప్రపంచాన్ని ఒప్పించడానికి. పరిశుద్ధాత్మ పూర్ణుడై అబ్రహాముతో దావీదుతో సంబంధం కలిగిన వాడుగా యేసుక్రీస్తును పరిచయం చేస్తూ ఆ తర్వాత ఆ వారసత్వంలో రాబోయే రాజు ఆయనే అని ఆ 1:2 ఆయన రాజు. ఏ రాజు? దావీదు సింహాసనాన్ని అధిష్ఠించే రాజు అని ప్రారంభించాడు. అక్కడి నుంచి ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. 2:2 ఏం జరిగింది? హేరోదు రాజు మరి పుట్టినది మొదలుకొని 2 ఏళ్లలోపు ఉన్నటువంటి పిల్లలందరినీ ఏం చేయమన్నాడు? చంపేయమనడం, వాళ్ళు ఐగుప్తుకు వెళ్ళడం, ఐగుప్తు నుంచి మరలా రావడం, తండ్రి హేరోదుకు బదులుగా అర్క్లేయ ఏలుచున్నాడని విని గలలియలోని గలలియ ప్రాంతానికి నజరేతుకు వెళ్ళడం, అక్కడ పెరగడం, 3:4 బాప్తిజమానికి రావడం, 4:5 వచ్చేసరికి ఏమంటే ఇలాగ వరుసగా ఒక్కొక్క అధ్యాయంలో బ్రీఫ్ సమ్మరీ మీరు చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. కనుక మరి మత్తయి సువార్త ముగించే సమయానికి యేసుక్రీస్తు యొక్క శిలువ, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేవడం, తిరిగి లేచిన తర్వాత ఈ ప్రపంచాన్ని మోసం చేసే ఒక భయంకరమైన అబద్ధం మత్తయి సువార్త 28:10 రాయబడింది. అదేంటంటే ఆయన లేవలేదు కానీ శిష్యులు వచ్చి ఆయన్ని ఎత్తుకుపోయారు అనే ఒక భయంకరమైన అబద్ధం. కనుక మత్తయి సువార్త 28 మీరు చదవండి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవగు మా తండ్రి, లేఖనముల సారమును, ఈ ప్రపంచ జ్ఞానము అందుకోలేని వాస్తవాలను అవగాహన సదస్సు ద్వారా చెబుతున్నాను మీ పిల్లలకి. వారి హృదయమునకు తెలివిని అనుగ్రహించి లేఖనాలలోని సారాన్ని గ్రహించే శక్తినివ్వండి. వినటకు మాత్రమే పరిమితం కాక ఈ వాస్తవాలను అనేకులకు చాటి చెప్పే గొప్పవాళ్లుగా మీ పిల్లలను ఉంచండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. మీ కుమారుడు నిలవబడి మాట్లాడబోచుండగా తోడుగా ఉండండి. మరి ఆపరేషన్ జరిగి మీ కుమారుడు జయరావు గారు ఇంటి దగ్గర ఉన్నారు, ఆయనకి మంచి బలము ఆరోగ్యం దయచేయండి. ఇంకా ఎంతమంది అయితే బిడ్డలు అనారోగ్యంతో ఉన్నవారో వారిని జ్ఞాపకం చేసుకోండి. ముందున్న కార్యక్రమంలో మాకు తోడుగా ఉండి దీవించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.